డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రత్యక్ష ప్రసారంలో మా కార్యక్రమాలు చూడవచ్చు సో ఇక ఇవాళ ఈనాడు పత్రికకు పోయే ముందు నిన్నటి సభ చూసిరు కదా పాపం అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సభను చూసి కేసీఆర్ చాలా సీరియస్ అయిందట మంత్రుల మీద నేను ఏం చెప్పినా ఎల్బీ స్టేడియం నిండి అలుగెళ్ళాలి బయట అంతమంది ఉండాలంటే అసలు ఎల్బీ స్టేడియమే పూరాగా నిండినటువంటి పరిస్థితికి వచ్చింది సో ఎందుకు వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత అని అంటే కేసీఆర్ చేసినటువంటి నిర్ణయాలు కేసీఆర్ చేసినటువంటి తప్పుడు మాటలతోటే ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకం లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీకి సో అంతెందుకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కథలు కూడా చాలా గమ్మత్తు ఉంటాయి అవి చూపించే ప్రయత్నం చేస్తాం కానీ కేసీఆర్ వస్తాడని ఢిల్లీ నేతలు గజగజం అనుకుతున్నారు నన్ను ఇక్కడే ఆపాలని వరదలా వస్తున్నారు విచ్ఛిన్నకర శక్తుల వలలో చిక్కుకోవద్దు శాంతి దూరమైతే భవిష్యత్ అందాకారం బల్దియాకు ఏటా పదివేల కోట్లు బీ పాస్ కావాలా కర్ఫ్యూ పాస్ కావాలా త్వరలో ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా అపార్ట్మెంట్ వాసులకు నల్లా నీళ్ళు ఉచితం జిహెచ్ఎంసీ ఎన్నికల సభలో బాతాల పోసేటి చూసారు కదా నిన్న ముఖంలో కళ తప్పిపోయి ఏంది ఇట్లా అయిపోయింది నాకు ఎదురే లేదనుకుంటే నాకు తిరిగే లేదనుకుంటే ఈ టైంలో ఇదేంది అని బాగా పరిశీలన దేశంలో కఠోరమైన వాస్తవాలు బయట పెట్టాం ఈయననట ఈయన కఠోరమైన వాస్తవాలు బయట బయటపెట్టినట కాంగ్రెస్ బీజేపీలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయి ఈ కేసీఆర్ మాత్రం ఫుల్ సక్సెస్ అయినారు తెలంగాణ నడుపు నడుపుట్లా దేశంలో పేదరికం ఎందుకుంది విద్య సరిగా అందదు ఓ సన్నాసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పేదరికం ఎందుకు ఉంది తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎందుకు మూతబడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎందుకు వస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఆరేళ్ళ సంతి కొత్త ఎందుకు లేవు తెలంగాణ రాష్ట్రంలో గుట్టలకు బోర్డులకు నాలుగు వేల రూపాయలకి ఎకరానికి ఇచ్చినటువంటి సన్నాసి ఇవ్వడనున్నాడా నువ్వు తప్ప నీ నీ ఏ గురిగింజ నలిపారు కదా అన్నట్టు ఈయన కిందంతా నలిపే మంది చెప్తా ఉన్నాడు నీతులు ఇప్పుడని బీజేపీ ఇట చేసింది కాంగ్రెస్ అట చేసింది మంచిగానే చేస్తున్నారు జ్వరం కూడా ఇల్లు లేని పేదలు ఇంకా ఎందుకున్నారు ఈ మాట ఎవరినివ్వడాగాలనే ఇల్లు లేని పేదలు ఇంకా ఎందుకున్నారు దేశంలో ఈ మాట ఇవ్వడాగాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని కోట్లు వచ్చినాయి నువ్వు కట్టినాయి ఇళ్ళెన్ని ఏం చెప్పిను హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పారు లక్ష లేవు నూట పీసు లేవు తలసాని శ్రీనివాస విడుదల శ్రీనివాసాన్ని విడుదల చేసిన లెక్క ప్రకారం ఎనిమిది వందల అరవై ఐదు ఇండ్లు అట్టామని చెప్తా ఉన్నాడు చీగ్గా అనిపిస్తలేదా నీ పరిపాలన గిట్ల నీ పరిపాలనే పరమశత్త పరిపాలన నువ్వు మాంజనాన వాడుతుంది కొత్త ఆలోచనలు కొత్త మార్పు రావాలి కేసీఆర్ మాయ మాయమైపోతారన్న వాళ్ళే మాయమైపోయారు దేశంలో కొత్త పందా రాల రావాలన్నందుకు ఢిల్లీలో గజగజ వణుకుతున్నారు నన్ను ఇక్కడే ఆపాలని వరదలా బయలుదేరి ఈయన ఇక్కడే ఆపాలి ఈయన వినపోతూ ఈయన నాపేతందుకు ఇక మొత్తం పట్టుకొని తాళ్ళు పగ్గాలేసి పట్టుకోరు గట్టిగా ఆయన చెప్తాడుగా ఎవరు నన్నూరు నర్సిరెడ్డి చెప్తాడుగా ఒక రూమ్ లేచి ఐదో నెంబర్ ప్యాన్ పెడితే ఈ గోడ కా కొట్టుకుంటాడు కట్టుకుంటాడు ఈయననేవాడు ఆపుతున్నాడట అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక గిట్లనే ఉంటుంది కథ చెప్పే ఎంత ఇంత పొడుగు పొడుగు మాటలు చేత మాత్రం ఏముండదు తెలంగాణ హైదరాబాదు ప్రజలారా తేలిపోయిందిగా టీఆర్ఎస్ లెక్క టీఆర్ఎస్ ఏమవుతుంది మోరీలలో నీళ్లు అట్లే ఉంటాయి నాలాళ్ల పడి జనం చచ్చిపోతారు ఎల్ఆర్ఎస్లు వస్తాయి రేపు పొద్దుగాల బీఆర్ఎస్లు వస్తాయి కొత్త పింఛన్లు రావు కార్పొరేటర్లు కబ్జా ఇంకా కార్పొరేటర్ల సంగతి చూడాలే రంగ ఎక్కడ గాంధీనగర్ కార్పొరేటర్ అట మేడము పాపం ఆ మేడం ఏం మాట్లాడుతుందో జర మీరు కూడా వినాల టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు పాపం చాలా అద్భుతంగా మాట్లాడుతుంది ఒక్కసారి వాళ్ళు పెద్ద ఎత్తున నా డివిజన్ ప్రజలు పాల్గొని నా కార్యకర్తలైనా నా ప్రజలంతా నా గాంధీనగర్ వాసులు అందరు వచ్చి కూడా పాల్గొని కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు వాళ్ళని నివాళులు అర్పిస్తున్నాను అండి వాళ్ళు పెద్ద ఎత్తున నా డివిజన్ ప్రజలు పాల్గొని నా కార్యకర్తలైనా నా ప్రజలంతా నా గాంధీనగర్ వాసులు అందరూ వచ్చి కూడా పాల్గొని కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు అర్పిస్తున్నారు చూస్తున్నాను పాపం పద్మక్క ఏం దక్క ఇది అవి ఏమంటుంది గాంధీనగర్ ప్రజలు నాకు తండాలుగా వస్తున్నారు నా కోసం పనిచేస్తున్నారు వాళ్ళందరికీ నివాళులర్పిస్తున్నారు అని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఈమె ప్రశ్నించే విధానం పెట్టుతో చూడరు ఇక ఇంకా అద్భుతం ఏంటంటే ఇక ఈ బహిరంగ సభ ఉంది కదా ఈ బహిరంగ నాది భరోసా మేము ఉంటేనే కులాస హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న బాతాల పోషెట్టి తెరాస అధ్యక్షుడు కేటీఆర్ కేసీఆర్ భారీగా హాజరైన ప్రజలు ఈ ప్రజలు ఎట్లా హాజరయ్యారు చూస్తారా ప్రజలు ఎట్లా హాజరయ్యారు ఏం కథ అనేది ఇక మీరే వినాలే మరి చూడరు అమ్మాయి ఇచ్చిండ్రాలేదా ఎంత ఇచ్చిర్రు వెయ్యి ఇచ్చినరా నాలుగు వందలేనా వెయ్యిమని చెప్పి నాలుగే వందలా అందరికి నాలుగు వందలేనా మాట్లాడతాం మాకు ముంగున్నా చూడండి టిఆర్ఎస్ ప్రభుత్వము అమ్మా వెయ్యి ఇచ్చిండ్రాలేదా ఎంత ఇచ్చిర్రు వెయ్యి ఇచ్చినా నాలుగు వందలేనా వెయ్యి నాలుగే వందరికి నాలుగు వందలేనా మాట్లాడదాం మాకు ముంగట చూసిరా నాలుగు నాలుగు వందల వెయ్యి రూపాయలు అంటారు కదా ఈ అడిగేటోళ్ళు కూడా ఉత్తగరే అయ్యో వెయ్యి అని చెప్తాం కదా అనగానే ఓ నాలుగు వందలేనట నాలుగు వందలేనట అని ఆవారం ఏంటి చూసుకో ఇట్లా ఊర్లలోకి ఏని నాలుగు నాలుగు వందల రూపాయలు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పోసారు ఇంట్లో పోసినాక ఈడ కూడా టోకెన్లు మళ్ళా ఈడ కూడా టోకెన్లు మొత్తం రెండు లక్షల టోకెన్లు ముద్రించారు ఆ టోకన్ ఆడిస్తే ఐదు వందలు ఇస్తారన్నట్టు అయితే ఏమైంది టోకెన్లు లక్ష యాభై వేల టోకెన్లు మిగిలిపోయినాట ఓ యాభై వేలు ఇటు పోయినాయి అటు ఇటు గట్టిగా యాభై వేల మంది కూడా హజర్ కాలేదట దిక్కు కేసీఆర్ మాట్లాడుతుంటేనే వెనక సభ ఖాయపోయింది మొత్తం ఇగో గీ ఈ పరిస్థితికి వచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ కథ చూసిరా అందుకనే బాతాల పోసేట్టి పైసా ఉంది కదా పైస ఉంది కదా అనుకుంటే పైసా ఇళ్ల కాలం ఉండదు పైసా ఎల్లకాలం కాలం నిలవదు నీ తానా పైసలకు ప్రతిసారి కొంటా అనుకుంటే నీ పొరపాటు అది పైసలేకనే ఓడిపోయినాడ ఇంక రామారావు కలవకుర్తి కాడ లేకనే వెనుకడ ఇందిరాగాంధీ ఓడిపోయిందా నీ నీ దద్దమ్మతనం అది ఇది బా ఇతర దేశాలకు భారత్ టీకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన హైదరాబాద్లో భారత్ బయోటెక్ యూనిట్ సందర్శన కోవిడ్ పంతొమ్మిది టీకా తయారీ స్థితిగతులపై పరిశీలన జైడాస్ సీరం సంస్థల్లోనూ పర్యటన నిన్న ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చినటువంటి ఘటన ఇది హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ యూనిట్లో కోవాక్సిన్ టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ చిత్రంలో ఆ సంస్థ సంయుక్త ఎండి సుచిత్ర ఎల్లా అంటూ నిన్న ప్రధానమంత్రి వచ్చిపోయి దిశానిర్దేశం చేసిండు స్వతంత్రంగా అభివృద్ధి చేసిన కోవిడ్ నైన్టీన్ టీకా గురించి హైదరాబాద్లోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు వివరించారు ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ పరీక్షలో ప్రగతి సాధించినందుకు వారిని వారికి అభినందనలు టీకా త్వరగా తీసుకువచ్చేందుకు భారత్ బయోటెక్ బృందం ఐసీఎంఆర్తో కలిసి పనిచేస్తూ ఉంది ప్రధానమంత్రి మోడీ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కరోనా వ్యాక్సిన్ తయారవుతుందని హైదరాబాద్కు వచ్చాడు రోజు ఆడంగానే ఫామ్ హౌస్కి పోతాడు బాతాల పోసెట్టి కనీసం మరి ఈడ కోవిడ్ వ్యాక్సిన్ తయారవుతుందట దాని సంగతి ఏంటో ఒకసారి అరుచుకుందామని పోయినోడు కాదు అగో ఆయనకి ఈయనకున్న తేడా కాదు మీకు మరో నిజం కావాలా నగర ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూటి ప్రశ్న ఎంఐఎంతో కలిసి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ధ్వజం భాజపాతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని వెళ్ళడి ముందు వేల యూపీని డెవలప్ చేయి ఎవరు యోగి ఆదిత్యనాథ్ కూకట్పల్లి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాజపా చిత్రంలో భాజపా నేతలు ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ అంటేనే మొత్తం గదగ దొరుకుతున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన ఏడమైకి అందుకున్నా కథమే పొల్లు పొల్లు మొత్తం బ బద్దలు బాధ్యంగాలు చేసి పారేస్తుడు ఎవరి ఎవరు నిడిచిపెడతలేడు కానీ ధర్మపురి అరవింద్ ఎరడో నాడు మాత్రం టాప్ లీడర్ అవుతాడు అది కనిపిస్తూ ఉంది సరైన మొగడు దొరికిడు ఇప్పుడు టీఆర్ఎస్కి అయితే తెరాసాది అవినీతి పాలన ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే భాజపా యత్నం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాయదుర్గంలో శనివారం నిర్వహించిన ప్రచారంలో మా అచ్చా నువ్వు ప్రచారానికి పోతున్నావు ఉత్తమ్ అచ్చా ఓకే ఎన్నికల ప్రచారానికి నేడే ఆఖరు సాయంత్రం ఆరు లోపు ముగించాలి రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు కథం ఢిల్లీ నడిబొడ్డునే సభ ఢిల్లీ శివారులోని గాజీపూర్లో రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు యత్నిస్తున్న రైతులు అడ్డుకుంటున్న పోలీసులు మొట్టానికి మోడీ సర్కార్కైతే సుక్కలు చూపిస్తున్నారు అక్కడ రైతులు ఢిల్లీ చేరిన రైతులు భారీ కేడ్ల నీటి ఫిరంగులు లాఠీ చార్జ్ బాష్పవాయువు కందకాల అరెస్టులు మొత్తానికి ఇక చూసుకో రైతులు అందులోంచి బయటపడరు జోడిగా కార్టూన్ ఇలా కతరనాకు ఉంది శ్రీధర్ గారు ఇదేంది బీజేపీ అడ్వర్టైజ్మెంట్ దగా మాటలను తిరస్కరిద్దాం హైదరాబాద్ను రక్షించుకుందాం విశ్వనగరం ఇగ నిన్న చూపెట్టినగా ఇస్తాంబుల్ డల్లాసు వరదల్లో ముంచారు ఇక వెలుగు దినపత్రిక చూద్దాం శనివారం హైదరాబాద్లో భారత్ బయోటెక్ కంపెనీలో సైంటిస్టులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త ప్రధానంగా అందులో మూడు వ్యాక్సిన్లు మూడు సిటీలు అహ్మదాబాద్ హైదరాబాద్ పూణేకు ప్రధాని కరోనా టీకాలపై సైంటిస్టులతో రివ్యూ చేసిందంటూ ఒక వార్త జేడాస్ బయో బయోటెక్ పార్క్ భారత్ బయోటెక్ సిరం ప్లాంట్ పరిశీలన వ్యాక్సిన్ల తయారీ పురోగతిపై కంపెనీల అధినేతలతో భేటీ భారత్ బయోటెక్ గేట్ దగ్గర కాన్వాయ్ దిగిన మోడీ అక్కడికి వచ్చిన జనాలకు అభివాదం అంటూ ఒక వార్త మేము గెలవకపోతే హైదరాబాద్ ఆగమవుతుంది మీరు గెలిస్తేనే ఇంకా ఆగమవుతుంది బాతాల పోషటి మీరు గెలిస్తే కథమే మీరు గెలిస్తే ఏం ఆగమవుతుంది హైదరాబాద్ హైదరాబాదు ప్రజలారా బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వస్తుంది కేసీఆర్ గెలవంగానే వంద ఉన్నోడు కూడా వంద ఇల్లు ఇల్లున్నోడు ఖచ్చితంగా రెండు లక్షలకు తక్కువ కాకుండా కట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఈ బాతాల పోసెట్టి మాటలు విని పుట్టుక్కున టీఆర్ఎస్ కోటేస్తరా కథమేగా మీ మీ ఇప్పుడు పొరపాటు ఎట్లా జరుగుతుంది అంటే చూడరి సుమా చేపాయానా ఓటు కథమే ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా వచ్చినావంటే దాని మీద వచ్చినవంటే నేను రెండు లక్షల పన్ను కట్టడానికి ఒప్పుకుంటున్నా అని బాండ్ పేపర్ రాసిచ్చినట్టు బీఆర్ఎస్ అదే కథ మనకు ఎప్పులే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అన్నా కొంపలు అంటకపోతే అన్నా జరిగి పబ్లిక్ చెప్పండి అన్న వాళ్ళు జల్దీ అర్థం చేసుకోవాలని చెప్పింది కదే ఏమంటావు రియల్ ఎస్టేట్ పడిపోతుంది కేసీఆర్ ఇప్పుడు ఉరుకులాడుతున్నా అది రియల్ ఎస్టేట్ వీడికాడికి వ్యాపారాలు దెబ్బతింటాయి ఓ ఇప్పుడు బల వ్యాపారాలు అవుతున్నాయి మన తాన బల వ్యాపారాలు బల కథ ఉపాధి అవకాశాలు పోతాయి ఇప్పుడు లొడపీస్ ఎవరికి పని లేదు పని లేదు బీ పాస్ కావాలన్నా కర్ఫ్యూ పాస్ కావాలన్నా వరద సాయం మీద కిరికిరి పెట్టిండ్రు నా కొడుకులు దేశ గతి ఎవడు పెట్టినా దొంగ ఇదే మరి ఇవే లపంగా అంటారు నీ భాషలో చెప్పాలంటే ఏం ఏం చేసినావు వరదలు వచ్చినా పెట్టిపోయింది కానీ పది పదివేలు సరిగ్గా ఎన్నికల డేట్ వచ్చే టైంకి మూడు రోజుల ముందు పంపకాలా ఈ డ్రామా అయింది పాతాల పోసి ఈ జనానికి అర్థం కాలేదా ఇదంతా మొత్తం అర్థమైంది నీ డ్రామా ఏడు తారీఖు నుంచి ఏమంటుండు ఏడు తారీఖు నుంచి మళ్ళా వంస్తాం అంటుండు ఓడగొచ్చినా పంచుతాడని ఒప్పుకున్నాడు కదా హైదరాబాద్ ప్రజలారా టీఆర్ఎస్ని ఊడగొట్టడం వల్ల రెండు లాభాలు జరుగుతాయి ఒకటి బీఆర్ఎస్ రాదు ఎల్ఆర్ఎస్ ఉండదు రెండోది ఏంటంటే వరద సాయం ఇచ్చేది ఉంటే ఇస్తాడు ఏడు తారీఖు ఏడు వడపీసేయ్యాడు ఇవన్నీ ఉదరమాటలు ఇచ్చేటి వాడు ఉంటే ముందుగానే ఇస్తుండే ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడతాడు అందుకోసమే ప్రజలారా ఎన్నిసార్లు నమ్ముతారు చెప్పు ఎన్నిసార్లు నమ్ముతారు ఒక జూట మాట ఒకసారి నమ్మాలి రెండోసారి అది అది ఏదో పులి రంగడు ఉంటుంది సుడు ఏది రంగడు మేకలను కొట్టుకొని పోతాడు ఆడకి అడవికి కొట్టుకొని పోతే ఆడు ఉత్తగానే అందరూ నన్ను చూస్తురా లేదని అమ్మో పులి అమ్మో పులి అని అరుస్తాడు అందరూ ఉక్కొస్తారు కట్టెలు పట్టుకొని పులి ఎదిరా అంటే ఉత్తగానే అన్న అంటాడు మళ్ళొకసారి అట్లే పిలుస్తాడు నిజమే అనుకొని మళ్ళీ ఉక్కుతారు ఏదిరా అంటే ఉత్తగానే అన్న అంటాడు ఇక మూడోసారి నిజంగానే పులి వస్తుంది పులి రాగానే పిలిస్తే ఎవడు రాడు టీఆర్ఎస్ పనికి ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఎవ్వడు ఎవ్వడు చేతిలో పోసే పరిస్థితి లేదు టీఆర్ఎస్ దుగ్నం బంద్ టీఆర్ఎస్ దుగ్నం బంద్ కాకపోతే కరోనా కంటే ప్రమాదకరమైంది కార్ పార్టీ దేశ గతిని నేను మారుస్తానంటే ఢిల్లీ అబ్బో ఢిల్లీలో సలి సలి కొనుక్కలేరు ఇప్పుడు కేసీఆర్కే ఢిల్లీలో మొత్తం ఆమెకు పాపం ఎవరికి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి మొత్తం షద్దర్లు పెట్టి కప్పిరట వుక్కుతా ఉంటే గజ గద గద గజ వనుక్కుతుంటే ఏఐసిసి ఆఫీసుకు కూడా అదే పెట్టిరట మొత్తం షద్దర్లు పెట్టి అయినా సలి కొనుక్కుతున్నాయట నేను చెప్తే ఇంకేమైనా ఉన్నాయా బాతాల పోసేటి ఇవేనా నీ తాన ఈ గివ్వేనా ఉన్నాయా ఏతులు అంటే ఏ గివ్వేన చూసినావు పాజులు మస్తు దాచిపెట్టి ఏతులు అవు గట్ల ఈయన చూసాట వణుకుతున్నాయట గద 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 నన్ను అడ్డుకోవడానికే వరదలా వస్తున్నారు నువ్వు పెద్ద సిపాయి నువ్వు కథ నిన్ను అడ్డుకుంది అందుక నేను అడుగుంటానికి వరద ఎందుకు ఒక ఒక ఎంక్వైరీ చేస్తే కథమైపా నీ దుగుణం ఫ్రంట్ పెడతానని చెప్పిన్నా నిన్ను ఎవడు పెట్టుమన్నాడు నీ ఫ్రంట్లో చేరేటోడు ఇవ్వడు నీకు అతయింది నిన్నెవడ నమ్ముతాడు ఆ కేసీఆర్ ఢిల్లీలో పోగని చోరాయా చోరాయా అంటారు నన్ను పుబ్బలో పో పోతవన్నోడే మాయమైపోయిందని కామెంట్ ఈ పుబ్బలు మొబ్బలు పిట్టె కథలు ఈ బంజేయి అయిపోయినాయి వీటి వ్యాలిడిట్ అయిపోయినాయి ఇంకా ఒక్కనే వచ్చినా సాగు నోట్లు ఎత్తలకాయ పెట్టినా ఇవన్నీ బంజేయి చిచ్చా ఇవన్నీ అయిపోయినాయి నన్ను తిడుతున్నారు కొందరు నాయకులు తనను తనను కూడా తిడుతున్నారని రారా పోరా అంటూ సంబోధిస్తున్నారని తులనాడుతున్నారని కేసీఆర్ చెప్పారు నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలుగుతా దుమ్ము దుమ్ము తిట్టగలుగుతా నశం కింద కొడతాం బిడ్డ మేము ఆషామాషి కాదు మేము ఢిల్లీ గులాంలం కాదు అరవై లక్షల సైన్యం మాది అని బాతాల పోషింటి అరవై లక్షలలో మిగిలి ఆరు లక్షలు మిగిలొచ్చు ఇక అరవై లక్షల సైన్యం అయితే గట్టిగా అరవై వేల మంది రాకపాయను ఈ ఎల్బీ స్టేడియం సభకు ఇక అయితే ఒక మాట నిన్న మహమూద్ అలీ మాట్లాడింది మీరు గమనించరో లేదో మహమూద్ అలీ మాట్లాడుకుంటే ఏమన్నాడు అంటే కార్కే నిచ్చే దాలు అనడు అంటే కార్ గుర్తుకంటే కింద ఏరి ఓటు అని చెప్తావుడు అన్నట్టు కార్కే నిచ్చే దాలు అట్టడు ఏది ఓటు నయా నిజాంను నమ్మొద్దు సీఎం కేసీఆర్ పై యూపీ సీఎం యోగి ఫైర్ రాష్ట్రాన్ని నిలువడా దోచుకుంటున్నారు వరద సాయం జేబులో వేసుకొని పేదలను క్యూలో నిలబెట్టారు ఇలాంటి తెలంగాణ కోసమా స్టూడెంట్లు బలిదానం చేసుకున్నది హిందుస్థాన్ అనే వారితో కేసీఆర్ దోస్తీ ఏంది హైదరాబాదును భాగ్యనగరం చేసుకుందామని పిలుపునిచ్చినట ఈ కత్తులు ఒక ఆయన గదలు పట్టుకున్నాడు ఈ ఎక్కడి సంస్కృతి అయినాకు అర్థం కాదు ఈయన గద ఈ గద గట్టిగా పోయలేడు గద పట్టిచ్చిరు ఈ ఈయన ఈయన గద ఈయన కత్తి మారణాయుధాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కేసా కాదా అయ్యా డీజీపీ గారు మారణాయుధాలు ఇప్పుడు నేను కూడా పట్టుకొని తిరగొచ్చునా ఓ కత్తి ఓ పట్టుకొని తిరగొచ్చునా ఇట ఊక్కుంటారా మీరు మరి ఈ వీళ్ళ కథ ఏంది వీళ్ళిద్దరిది ఈ ఏంది ఈ డ్రామా ఏంది మరి ఈ కత్తులు పట్టుకుంటూ కటార్లు పట్టుకుని ఈ గద ఈ గద ఏం చేస్తావు ఈ గద ఈ గద్దే ఈ గద పట్టుకొని వెనుకాదు పెట్టుకొని ఇట్లా చిడితలు కొట్టుకుంటే ఇంకా కాడ నిలవడావలసిందే ఇక అమ్మ తె అమ్మ తెలియ అనవలసిందే కథ ఏమున్నది ఇక సవ కూరింది ఓ చిన్నపాటి కిరీటం చూసుకో ఈ భుజ కీర్తులు అవన్నీ పెట్టుకో పెట్టుకొని ఇక కొడుకో డోలకి ఇస్తే అంటే ఇక నువ్వు ఈ సమ్మలా ఇక ఇంక వీలైతే ఇంకొక పని చేయి నువ్వు ఈ గద కొడుకు కొడుక్కిచ్చేసి ఒకటి ఇరగోలా చేయించుకో ఇట్లా కొట్టుకుంటారు కా సర్ర సర్రా అవి ఆ పని లేకపోక నీకు మంచిగా సెట్ అవుతుంది ఇది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికిది ఇక షాందార్ షహర్ హైదరాబాద్ వెలుగు దర్వాజా ఈ సంచికతో ముప్పై రెండు పేజీల దర్వాజా సప్లిమెంట్ ఏం ఏం పెట్టరా దర్వాజా సంచిక అనుకోడు ఉందా బుక్కు ఎలక్షన్లో మోసం జరగలే అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించిన ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్కు పెన్సిల్వేనియా స్టేట్లోనూ ఎదురు దెబ్బ తగింది ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగినట్లు తమకు ఎలాంటి ఎవిడెన్స్ కనిపించడం లేదని మూడవ యుఎస్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసిందట కేదురు దెబ్బ ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాలి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో వీఆర్ఎస్ ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వరదలు వచ్చినా కరోనా విజృంభించినా బయటకు రాని కేసీఆర్ ఓట్ల కోసం బయటకు వచ్చారని మండిపడ్డారు కానీ కాంగ్రెస్ అంతో ఇంతో ఈడ మనగడ సాగిస్తుందంటే రేవంత్ రెడ్డి పుణ్యమే ఓపెన్గా చెప్పాలి ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పటికే భవన్ కథం అయిపోయేది టూలెట్ బోర్డు దానికి ఇది బుక్ అట షాందార్ షహర్ హైదరాబాద్ వెలుగు దర్వాజా ఎవడి కాసీమరాజు ఓరియమ్మ ఈ కథ పెద్దగానే రాసిరు కదా కాలోజీది ఇది ఇవాళ ఇది చదివితే మళ్ళీ టీఆర్ఎస్ కోటేరిగా ఏరిగా బరాబరే ఈ వెలుగు దర్వాజా ఉన్నది చూడరు దర్వాజా బుక్ ప్లే అయింది ఇండియా నిలుస్తుందా ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో రెండు నెలల లాంగ్ టూర్ను ఓటమితో ఆరంభించిన టీమిండియా వన్డే సిరీస్లో మరో పోరుకు రెడీ అయింది నేడు జరిగే రెండో మ్యాచ్లో అశీస్తో అమిత్ మీద తెలుసుకోబోతా ఉంది అటు రెండో మ్యాచ్ అట నేడు ప్రచారానికి అమిత్ షా పొద్దున భాగ్యలక్ష్మి టెంపుల్ విజిట్తో ప్రోగ్రామ్ షురు వారసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో తర్వాత బీజేపీ ఆఫీస్లో లంచ్ ముఖ్య నేతలతో సమీక్షనటాయి ఈ అమిత్ షా ఆగ్రపంచ్ కూడా వచ్చేసిండు మరి ఏమవుతుందో గల్లీకే పనికిరావు ఢిల్లీకి పోతావా కేసీఆర్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బండి సంజయ్ ఫామ్ హౌస్ దాటి రాని నిన్ను చూసి ఎవరు భయపడతాడు హైదరాబాద్ చుట్టూ ఏటా పదివేల కోట్ల భూములు అమ్ముతున్నావు ఆరున్నర లక్షల మందికి వరద సాయం చేస్తే ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు అని చెప్పి నిన్న రాత్రి ఈ సభ అయిపోగానే ఇది వేసాడు జెట్ చార్టర్డ్ ఫ్లైట్స్కే డిమాండ్ కరోనా మహమ్మారితో బిజినెస్ జెట్స్ చార్టర్డ్ ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది కరోనా భయానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఎక్కేందుకు ట్రావెలర్స్ భయపడతా ఉన్నారట ఇదిట్లుంటేగా నేటిచో నేటితో ప్రచారం బంద్ సాయంత్రం ఆరు గంటలకు ముగింపు నాన్ లోకల్ సిటీ విడిచి వెళ్లాలని ఎస్ఈసి ఆదేశం పోలింగ్ ముగిసేదాకా వైన్ షాపుల మూసివేత బండి సంజయ్ అక్బరుద్దీన్పై సుమోటో కేసులు ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలన్న అక్బర్ వాటిని కూల్చితే దారు కూలుస్తామని సంజయ్ కౌంటర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు అయ్యా డీజీపీ గారు మేము గెలవకపోతే హైదరాబాద్ ఆగమవుతుందంటే ఇది రెచ్చగొట్టేది కదా మేము గెలవకపోతే డ్రైలు వ్యాపారాలు దెబ్బతింటే ఉపాధి ఇదేంటి మరి రెచ్చగొట్టేది కాదా డీజీపీ గారు నిజంగా నిష్పక్షపాతంగా మన డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అనుకుంటే కేసీఆర్ మీద కేసు పెట్టు దానికోసం కాకుండా మారనాయుధాలు పట్టుకున్నారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టు చూద్దాం గాఢ పని చేస్తారు మన సిస్టమ్ లో నాన్ లోకల్ సిటీ విడిచి వెళ్ళాలని ఎస్సీసీ ఆదేశం అన్నమాట మొత్తం హైదరాబాదులో ఉన్న లాడ్జీలన్నీ బుక్ చేసుకోరు టీఆర్ఎస్ పార్టీలు ఇక 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 నా ఎంతమంది నాలుగు లోకాలను బయటికి పంపుతారో చూద్దాం వెనక్కి తగ్గం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది గురు శుక్రవారాల్లో సిటీలోకి ఎంటర్ అయిన రైతులు శనివారం మాత్రం ఎంట్రీ పాయింట్ల దగ్గరే నిరసనకు దిగారు నార్త్ ఢిల్లీలోని సంత్ నిరంకారి గ్రౌండ్లో శాంతియుత నిరసనలకు పోలీసులు అనుమతి ఇచ్చినా తాము అక్కడికి వెళ్ళబోమని స్పష్టం చేశారు నిరగారి గ్రౌండ్లో కాకుండా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతామన్నారు పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో రైతులు సింగా టిక్రా బార్డర్ పాయింట్ల వద్దే బైఠాయించటం ఓ పంజాబ్ హర్యానా నుంచి చైతన్యం ఎట్లు చూడు అక్కడ రైతులు ఇక్కడ సన్నోడ్లతో మోసపోయిన రైతులంతా ఒక్కటైతే బాతాల పొసేట్టికి పడుతుంది ఇక ఇది వెలుగు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం నేను ఢిల్లీ వెళ్ళకుండా బీజేపీ కుట్రా ఢిల్లీ వెళ్ళే బీజేపీ కుట్ర ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో ఎయిర్పోర్ట్ పో ఎక్కువ దిగు ఆడ ఆడికేని మోకాల మీద నడుచుకుంటే పార్లమెంట్ దాకా పోనీ నీ ఎవడొద్దాన బీ ఢిల్లీ బిడిలీకి రాకుండా నువ్వు ఢిల్లీకి పోయి నువ్వు చేసేది ఏముంది కొత్త పందాపై నా మాటలతో గజగజ వనుక్కుతున్నారట గజగ గజ గజ నీ పిటల ద్వారా చెప్పినట్టు లేదా బుచ్చట ఎన్ని రోజులు చెప్తావు కాక ఇవన్నీ చెప్పి 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 చంద్రికాక నీకు నోరు ఖరాబ్ అవుతలేదు కానీ ఇనేటోనికి ఇజ్జతుండొద్దా ఢిల్లీ రాకుండా హైదరాబాద్లో కట్టడి చేసి ఎత్తామట అందుకే ఇక్కడికి వరదల అక్కడి నాయకులు వరదలు వచ్చినప్పుడు నగరానికి ఒక్కరు రాలే మరి నువ్వు ఏడవన్నవు తాత వరదలు వచ్చినప్పుడు నువ్వేడవ్ బక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి గింత మంజ వరద సాయంగా ప్రధాని పదమూడు పైసలు ఇవ్వలేదు అపార్ట్మెంట్ వాసులకు ఉచితంగా నల్లా నీళ్ళు తిడుతున్నా ఓపిక పడుతున్నాం సేవలేక కాదు ఏం ఏం చేస్త ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో బాతాల పోసెట్టి బీపాస్ కావాలా కర్ఫ్యూ కావాలా లొటపీస్ కావాలా మీరే అర్థం చేసుకోరు ఇక ఈ అన్నిటికీ కేసీఆర్ ఎప్పుడైనా కేసీఆర్ అంటే ఒక శత్రువుని తయారు చే వెనకటా ఏదో ఉంటాడు చూడు శివపార్వతులకు సంబంధించి ఆ గణపతిని పిండితో తయారు చేస్తారు చూడు సేమ్ అట్లే కేసీఆర్ కూడా ఓ శత్రువుని ఇట్లా తయారు చేసుకుంటాడు తయారు చేసుకొని ఈ దొంగను నన్ను ఇంత మాట అంటాడా వరే వాడేడు అనబోయిండు అంటే లేలే అన్నాడు అంటాడు గిట్ల ప్రజల్ని నమ్మిస్తా ఉంటాడు ఎవ్వడేమన్నాడు అసలు చేతగాని ముఖ్యమంత్రి అని వదిలేసిరు కదా జనము వదిలేసినటువంటి ముఖ్యమంత్రిని ఇక నన్ను ఈడనే వాడని అని చెప్పి ఇక గిచ్చుకుంటావునాడు నేను నచ్చకుంటే నోటాకేయండి చదువుకున్న వారు ట్వీట్లు మాని పోలింగ్ రోజు బూతులకు రండి బండి సంజయ్ అక్బరుద్దీన్ ఇద్దరు పిచ్చోలే వరక పిచ్చోల గురించి నువ్వు మాట్లాడినామైతే నువ్వు గొప్ప నువ్వు పిచ్చోలు అన్నట్టే ఇద్దరు పిచ్చోళ్ళు అన్నావు కదా మరి పిచ్చోళ్ళ గురించి మాట్లాడిన కేటీఆర్ని ఏమనాలి పిచ్చోడే అనాలి కదా అది వాళ్ళని గెలిపిస్తే హైదరాబాద్ కరిఫీల నగరమే అవుతుంది అయ్యా కరిఫీల నగరం కాదు మొత్తం మీరు కనిపించిందల్లా కబ్జా పెట్టి దోషింది దానికంటే అసలు మీ విముక్తి కాకపోతే టీఆర్ఎస్ పార్టీ పుట్టుకునే గెలిచిన వంద వంద కోట్ల రూపాయల భూమి కబ్జా ఎవరు మేయర్ బొంతురామ్మోహన్ ఒక్కొక్క కార్పొరేటర్ కోట్ల రూపాయలు సంపాదించారు ఎవడ నిల్లు కడితే కథమే మరి ఇటువంటి దుర్మార్గ పరిపాలన బాగున్నా వద్దా ఈ టీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్ట వద్దా జిహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాకలా పెట్టిర్రు ఆడేమైనా పథకం ఆగిందా దుబ్బాకల పింఛిన్లా ఆగుతున్నాయా రైతుబంద ఆగుతుందా ఏం ఆగుతుంది ఏం ఆగుతలేవు సేమ్ జిహెచ్ఎంసీలో కూడా గింతే అవుతుంది కానీ ఓడగొడితే ఇలా ఫకర్ అనుగుతుంది అన్నట్టు తేడా ఈయనం చూసి గదగా దొంగతారట వ్యాక్సిన్ తయారీలో సహకారం బయోటెక్నాలజీ కంపెనీతో కలిసి పనిచేస్తాం వ్యాక్సిన్ అవశ్యత ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలి లేదంటే టీకా వేయించుకునేందుకు వెనకడుగు వేయొచ్చు మూడు నగరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ టూర్ భారత్ బయోటెక్ సిరం జైడాస్ క్యాడిలా ఉత్పత్తి ప్లాంట్ల సందర్శన కోవిడ్ పంతొమ్మిది వ్యాక్సిన్ల వ్యాక్సిన్ల అభివృద్ధి ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించింది ప్రధానమంత్రి మోడీ ఇంత పెద్ద మాట ఈయన ఢిల్లీకి పోయి నేను ఢిల్లీ పోదామంటే ఆపుతున్నాడు ఈయన భారత్ బయోటెక్ కాడికి ఓ శాతకాలే కానీ ఢిల్లీ పోతాడు ఈయన ఉత్తేజితులయ్యాం ప్రధాని మోడీ సందర్శన ఇచ్చింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తెస్తాం బయోసేఫ్టీ లెవెల్ త్రీ ల్యాబ్లో టీకా ఉత్పత్తి భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా అంటూ వార్త ఇది ఇట్లుంటే ఇక టీఆర్ఎస్ సర్కార్ కూలడం పక్క ఎన్నికల తర్వాత మంత్రులు తిరుగుబాటు ఖాయం ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు సంజయ్ భాగ్యనగరంగా మార్పు సాధ్యమే యోగి ఆదిత్యనాథ్ నేడు భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ వార్త ఇక్కడ ఒక కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది బీజేపీ పార్టీ వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా నైరాశ్యంలో మీరు ఒక్కసారి ఆ సభ మీద కూర్చున్న వాళ్ళు చూస్తే ఇట్లా కూర్చున్నారు హరీష్ రావు రాలే ముగ్గురు మంత్రులు డుమ్మా కొట్టిరు ఎటు పోయిరు అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో టీఆర్ఎస్ పార్టీకి నిజంగానే చెక్కు పెడుతురా ఇదా లేకపోతే మధ్యాంతర ఏది జమిలీ ఎన్నికల పేరుతో మోడీ మాట్లాడిన వ్యాఖ్యల కానీ మొత్తానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీలో అల్లకల్లో అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా వనం చేయబోతున్నట్టే కనిపిస్తూ ఉంది కానీ అది అత్యంత తొందరగా అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నారు కేసీఆర్ నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు మంది పార్టీలో గుంజుకొని ఎట్లయితే తను ఓ విద్య కట్టిండో సేమ్ అదే ఇప్పుడు దెబ్బగొట్టబోతున్నట్టు అర్థమవుతూ ఉన్నది ఉత్తగానే అన్నారా బీజేపీలో మరి దాని వెనకాల ఏదో కథ ఉంది ఎన్నికల తర్వాత మంత్రుల తిరుగుబాటు ఖాయం ఎప్పుడైనా మధ్యాంతర ఎన్నికలు రావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు బండి సంజయ్ బండి సంజయ్కి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం కానీ ఇక్కడ మంత్రులు మాత్రం తీవ్ర నైరాశ్యంలో ఉన్న మాట కనిపిస్తూ ఉంది కేవలం ఎవడైనా మంత్రి అంటే బుగ్గకారు కాన్వాయ్ నమస్తే ఫైల్ అంటే రాము రామారావు చూసుకుంటారు అది మాకు సంబంధం ఫైల్ అవన్నీ అక్కడే అటువంటి పొజిషన్కు దిగిపోవడంతో ఈ పరిస్థితికి ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ ఉండదుగా నాకు తెలిసి అది కాలగర్భంలో కలిసే పార్టీ అందుకే ఇప్పుడు బీజేపీలో చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు రెడీ అవుతున్నారు గంతే అసలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కనుక ఒక స్థాయిలో కొట్టుకొచ్చిన అంటే సగం టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది సగం అవుతుంది గురుకులంలో కలకలం కోరుట్ల కళాశాలలో డెబ్బై ఐదు మంది కరోనా అరవై ఏడు మంది విద్యార్థులు ఎనిమిది మంది సిబ్బందికి కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కోరుట్ల జగిత్యాల జిల్లాలో కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది గత వారం వివాహానికి హాజరైన ముప్పై మంది వైరస్ బారిన పడగా తాజాగా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల పాఠశాలలో కళాశాలలో డెబ్బై ఐదు మందికి పాజిటివ్ వచ్చింది వీళ్ళు అరవై ఏడు మంది విద్యార్థులు మిగతావారు కళాశాల సిబ్బంది వల్లబయ్య గుట్ట ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు రెండు వందల ఎనభై మందికి సీట్లు దొరికాయి ఈ క్రమంలో అధికారులు నాలుగు రోజుల నుంచి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పాటు ఇతర సామాగ్రి పంపిణీ చేస్తున్నారు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు అయితే నలుగురు విద్యార్థులకు ఇక జరిగిందట అది కాకపోతే ఏంటంటే నేను ఏది సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి పోతే ఆ పిల్లలకి సెల్ ఫోన్లు లేవు ట్యాబులు లేవు ఇంటర్నెట్ లేదు ఇక వాళ్ళకి ఆన్లైన్ విద్య ఎట్లా అందుకోసమే అక్కడ ఏది మన పాల్వంచ దగ్గర పాల్వంచ దగ్గర సోషల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోకి పోతే పాపం విడివిడిగా కూర్చోబెట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా డాక్టర్లను పెట్టి నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా పోరలు ఊర్ల పండి తిరిగితే ఈతలు కొట్ట వయసు వస్తారు ఎంతమంది చచ్చిపోయారు అందుకోసమే ఆ పిల్లల్ని మళ్ళీ సేకరించి వాళ్ళ కోవిడ్ నిబంధనల మధ్య వాళ్ళకు ఒక తెరబెట్టి వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చెక్కులతోనూ మద్యం సరఫరా ఇక క్రెడిట్ కార్డులు ఇరి మద్యం కూకే చెక్కులతో కూడా ఇస్తారట ఇప్పుడు చెక్కు చెక్కు రాసిచ్చి అక్కడ కొడితే ముఖాన్ని కొడితే వైన్ షాప్ అయినా బీరి బీర్ క్వార్టర్ ఇచ్చేయాలన్నట్టు ఇక మంచిగానే చేసిన మంచి సవలత్తులు చేసినాం బాధల పొచ్చేటి వైన్ షాపులకు బెవరేజెస్ వెసు వెసులుబాట బ్యాంకు సెలవుల కారణంగా నిర్ణయం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విక్రయాలకు ఛాన్సు నేటి సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలు బంద్ అట మందు బంద్ అవుతుందటనాయా మరి తెచ్చుకొని పెట్టుకోరు ఆశావాలంతా అంటే జీహెచ్ఎంసిలో ఉన్నటువంటి అన్ని లాడు సరఫరా అయిపోయింది ఎందుకంటే అంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగిరు నా తన ఫోటోలు వీడియోలునే అయో తాగేటియో ఇది ఆంధ్రజ్యోతికి ఆదాబ్ హైదరాబాద్ భారత్ ముందంజ మూడో దశను కొనసాగిస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారీకి మరింత కృషి చేయాలి శాస్త్రవేత్తల కృషికి మోడీ అభినందన సిరంను సందర్శించిన ప్రధాని మోడీ అంటూ ప్రధాన వార్త ఆదాబ్ హైదరాబాద్లో కీ బాత్ ఏంది జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిల నిలిచేవాడే గెలుస్తాడు గ్రేటర్ ఎన్నికల రూపంలో ఇప్పుడు నీ ముందు పెను సవాలు ఉంది ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు ఓటుతో సవాలుకు సమాధానం చెప్పు అని చెప్పి చెప్తా ఉంది అర్థమైంది అనుకుంటా దీని సారాంశం ఇక నేను ఇప్పి చెప్పాల్సిన పని లేదు పోలీసుల టీఆర్ఎస్ కార్యకర్తలా లోపాయకారిగా అధికార పార్టీకి మద్దతు పోలీసు వాహనాల్లో కరపత్రాలు పోస్టర్ల తరలింపు బందోబస్తును పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని విమర్శలు నామాత్రంగానే తనిఖీలు చేస్తున్నావు ఆయన ఇగో ఇది ఇది పోలీస్ బండి డయల్ హండ్రెడ్ ఇగో ఇలా కేసీఆర్ మేనిఫెస్టో కాయిదాలు కాపీలు పెట్టుకొని తిరుగుతూరు చూడరు డీజీపీ గారు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పింది ఏంటి మరి ఇప్పుడు చెప్పిగా మీరు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు ఇది సరిపోదా హైదరాబాద్ పేరు మారుస్తాం జమ్మూ కాశ్మీర్లో హైదరాబాది హైదరాబాది భూమి కొనొచ్చు హిందుస్థాన్ అనని వాళ్ళతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారు గ్రేటర్లో బీజేపీ ఉధృత ప్రచారం ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటూ వాడతా సాయంత్రం ఆరు గంటలకల్లా నేటితో ముగియనున్న ప్రచారం పార్టీలకు ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ నిబంధనలు పాటించకుంటే చర్యలు ముమ్మర ప్రచారంలో పార్టీల నేతలు బీజేపీ అగ్రనేతల ప్రచార హోరు కొనసాగుతున్న ప్రలోభాల పర్వం ఓటర్ల తుది తీర్పు ఎటువైపు చూడాలి ఎనిమిదో పేజీలో వాడుతుంది చూడొచ్చుగా కేసీఆర్ జైలుకే వేడెక్కిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ ప్రభుత్వం కుప్పగోలుతుంది ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదు తెలంగాణలో మధ్యాంతర ఎన్నికలు తద్యం పలు ప్రాంతాల్లో ఆ ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఇక ఈ మాట చెప్పినప్పటి నుంచి కేసీఆర్కు అలా కొడు అలా కొడుకు నిద్ర పడతలేదు ఓ అమ్మో ఎనికేదో జరుగుతుంది గుట్టి ఇద్దరు ప్రజలంతా టీఆర్ఎస్కే ఓటేసి మద్దతు తెలిపాలి ఎందుకు నాయన మీ మీ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేజ్ మద్దతు తెలుపురి మీకు కరోనా వస్తే నేను పోయి ఫామ్ హౌస్ల బంటా మీకు వరదలు వస్తే నేను పోయి ఫామ్ హౌస్ల బంటా మీ పేరు మీద చెక్కులు వసూలు చేసి తింటా అందుకోసం ఓటేయాలి నిరుద్యోగం పెరగాలంటే టీఆర్ఎస్ కోటేయరి మీరు నిండా మునగానంటే టీఆర్ఎస్ కోటేయిరి ఇవే నినాదాలు అయిపోయారు ఇప్పుడు అన్ని వర్గాల వారు మళ్ళీ ఆశీర్వదించి పంపండి అదే అదే అనుకుంటారు ఇప్పుడు అన్ని వర్గాల జరుపు అదే అనుకున్నారు ఆశీర్వదించాలి ఈసారి ఖచ్చితంగానే అనుకుంటారు వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతా సిగ్గుండాలి చిన్నయ్య నల్లగున్న సిగ్గులేదా అది జిడిగిందా సిగ్గు సిగ్గులేదా జిడిగిందా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట అవి గచ్చే ఉంటుంది కాకేది వరదల్ని తీరి వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతారట అయితే అదే బాతాల పొచ్చేటితోడి కేసీఆర్ కేసీఆర్ చెప్పినా ఇవన్నీ బట్టే బాజి మాటలు అని చెప్పి నమ్మేటోళ్ళు ఎస్ బట్టే బాజి మాటలు అంటే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయరు లేదు నిజమే చెప్పినండి నువ్వు అని కామెంట్ చేయరు ఎన్నికల బహిరంగ సభలో బాతాల పోషెట్టి బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది రావాలా మరి బక్క కేసీఆర్ పానం రక్షించుకోవడానికి పదిహేను పీట్ల కంచే దాని మీద సోలారు ఓ నాలుగు వందల మంది పోలీసు వాళ్ళు నువ్వు బక్క కొనిపోయి కదనాయ మరి ఇంతమంది ఎందుక నీకు ఇంతమంది ఎందుకు బాత్రూంలో బుల్లెట్ ప్రూఫ్ ఇంకా బక్కదేనాయ మరి ఎందుక ఎందుకు పోషెట్టి మాటలు పంజే ఇంకా ఎన్ని రోజులు రెచ్చగొడతావు రైతులను అడ్డుకోవడం దారుణం మోడీ అహంకారానికి నిదర్శనం రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు అంటూ ఎన్ని పేజీలో వాడతా హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్నాడు అవు హైదరాబాద్లో అసలు పబ్బులు లేకుండే ఎంత చిత్తశుద్ధితో తెచ్చిండు రామారావు జూబ్లీ హిల్స్లో అడుగు అడుక్కో పబ్బు తీసుకొచ్చి యువతను ఆకర్షిస్తూ యువతకు అంతో ఇంతో ఏది నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయిస్తూ ఉన్నాడు బాధాల పోషి కొడుకు కుప్పలు దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఎటు ఏడ పోయిండు ఎంఐ వీళ్ళు దత్తత తీసుకుంది ఏముంది వీళ్ళు మనకు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా అని చెప్తాడు ఈ డివిజన్ని దత్తత తీసుకుంటున్నా అని చెప్తాడు ఈ చెప్పేదేమిది వీళ్ళు చేసేదేంది ఆ సర్కారు భూమిని దత్తత తీసుకుంటారు ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను దత్తత తీసుకుంటారు అవినీతిని దత్తత తీసుకుంటారు ఆక్రమాలను దత్త దత్తత తీసుకుంటారు కుంభకోణాలను దత్తత తీసుకుంటారు వీళ్ళ బ్యాచ్ ఇది చెప్పేది ఇది ఉప్పలు దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఏ ఏడబోయిండు ఎంఐఎం బీజేపీలు గల్లీలో పంచాయతీ చేస్తూ ఢిల్లీలో దోస్తాన చేస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో ఎంపీ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు ఇక్కడ నిన్న ఉప్పల్ కాడ బహిరంగ సభ బాగానే అయింది రేవంత్ రెడ్డిది అక్కడ ఏం పేరు ఆయన పేరు పోటీ చేస్తున్న ఆయన పేరు పరమేశ్వరరా పరమేశ్వర్రెడ్డి ఆహా పరమేశ్వర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఆ తర్వాత ఏసరావు నగర్లో ఆయన పేరు ఏందో ఉంది కాంగ్రెస్ ఆయన ఉన్నాడు గడ్డ పైన సోమశే సోమశేఖర్ రెడ్డి వీళ్ళు వీళ్ళిద్దరు గెలిచేటట్టు చూస్తుంటే రూపాయికే నల్లా కనెక్షన్ అని ప్రతి గల్లీలో అద్దం అద్దంలాగా రోడ్డేస్తామని సిలకపాలకులు వాళ్ళకే కేటీఆర్ ఉప్పలను దత్తత తీసుకుంటారని దత్తత తీసుకుంటా అన్న దరిద్రుడు కేటీఆర్ రూపాయి పనైనా చేసిన అని చెప్పి గట్టిగానే దిచ్చాడు ఎవరు రేవంత్ రెడ్డి ఇక సాక్షి చూద్దాం మోసపోవద్దు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొకసారి ఓటేసి మోసపోవద్దు అని చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొకసారి ఓటేసి మోసపోవద్దు అని చెప్తున్నాడు బాతాల పోసేటి ఇగో ఈ సభ పల్చగా ఇగ ఏను మందిరంత ఈ దగ్గరకు వచ్చినాడు చేసి పొడవ తీసి పెట్టి రిసూడిగా అయిపోయింది పాపం ఎంతో అనుకున్నాడు నాకు తిరుగులేదు అనుకున్నాడు కానీ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ప్రశ్నించమని ప్రజలకు ఎప్పుడు సురువు చేసిండో అప్పటి నుంచి టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది అందుకే కేసీఆర్ నువ్వు చెప్తుంటావు కదా నేను ఉద్యమం మొదలుపెట్టినాడు ఒక్కనే అరాచక ప్రభుత్వాన్ని కూల్చేనాడు కూడా నేను ఒక్కనే ఉన్నా ఆ సురువైనాడు ఇవాళ లక్షలాది మంది వచ్చారు నాకు పెద్దగా భారం ఏం లేదు ఇప్పుడు మంచిగానే ఉంది టీకా పురోగతి బేస్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై ప్రధాని మోడీ కితాబ్ అంటూ ఆ రెండు వార్తలు ప్రధానం ఇక హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తాం సార్ భాగ్యనగరంగా మారిస్తే మా బతుకులు ఏమైనా మారుతాయా మాకు కావాల్సింది భాగ్యనగరంలో ఇండ్లు కావాలి మాకు కావాల్సింది నీళ్లు కావాలి మాకు కావాల్సింది ఉపాధి కావాలి మాకు కావాల్సింది మోరీలు కావాలి మాకు కావాల్సింది రోడ్లు కావాలి నీళ్ళ ట్యాంకులు కావాలి బస్తీ దావాఖాన్లు కావాలి లేకపోతే బడి కావాలి గివిసార్ పేర్లు మారిస్తే మాకు ఏమొస్తా చెప్పు పేర్లు మార్చడం వల్ల వచ్చేది ఏంది గ్రేటర్ అప్డేట్స్ విద్ విద్వేషపు మాటలు అయ్యో బాబా రామారావు వాళ్ళ అయ్యా అయ్యా కొడుకులు ఇంట్లో దర్వాద పెట్టుకొని ఎడుస్తూ ఉన్నారు ఎంత పని అయిపోయారా భోజమైపోయారా అని అటుకే హరీషరావు తిరుగుతూ ఉన్నాడు ఎందుకు కా కనీసం ఇరవై ఆయన కూడా కొట్టాలి టీఆర్ఎస్ రైడ్కి ఆ టైర తిరుగుతూ ఉన్నాడు ఈ టీలు తలిగిరు ఈ మళ్ళందా ఏం చేయాలను నెత్తి గుద్దు కొట్టాడు బాతాల పోజెట్కి ప్రభుత్వం కూలిపోవచ్చు బండి సంజయ్ తథ్యం జర జల్లిన జరగాను కా పని ఏమన్నా బీజేపీని మళ్ళా ఏమన్నా కోరుతున్నా అంటే పని చేయమని కోరుతా ఉన్నాయి ఎనకటి నుంచి కూడా అదే ఎన్ని ఎవిడెన్సులు ఇచ్చినా మీ బీజేపీ వాళ్ళకు హో కట్టల కట్టలు పంపితాయి అయ్యా వీడు దొంగ వీడు వాగం చేస్తున్నాడు సర్కార్ సంపద అంతా లూడి చేస్తున్నాడని చెప్తాయి ఆధారాలు కూడా పంపితీ ఇంకా ఫైల్ దగ్గర పెట్టుకున్నారు ఇంకెన్న తీస్తారు ఆ ఫైలు నేడు నగరానికి అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన రోడ్ షో పార్టీ ఆఫీసులో సమీక్ష ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఉంటుందట క్యూన్యూస్లో కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చుగా గ్రేటర్ బరిలో ఎర్రదండు ఏ కీలకమైన దశలో జీహెచ్ఎం ఎన్నికలు జరుగుతున్నాయి మతోన్మాద పార్టీలైన బీజేపీ ఎంఐఎంలు నగరాన్ని రవణ కాష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి హైదరాబాద్లో రాజకీయంగా వచ్చే మార్పులు రాష్ట్రం అంతటికి వ్యాపిస్తాయి సిపిఎం సిపిఐ పోటీ చేయని స్థానాల్లో బీజేపీ ఎంఐఎంలను ఓడించే శక్తులకు టీఆర్ఎస్ కోటేయమని చెప్పరాదా ఏమో బాడగాని వీరభద్రంతో ఇదే బాధ వీరభద్రం ఏం చేస్తారంటే నేను ఎవరిని తెలి ఎవరిని దొరకలేననుకుంటాడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బీజేపీ ఎంఐఎం కోట ఇయకమైతే ఎవరికి ఏమంటున్నట్టు టీఆర్ఎస్ కోటేమ అప్పుడు కూడా ఇదే బిఎల్ఏ పెట్టి అట్లా కొంత సిపిఎం పార్టీకి ఒకప్పుడు ఐదు పది మంది ఎమ్మెల్యేలు ఉంటుండే ఈయన ఏమైంది ఎమ్మెల్యే ఉన్నాడా కానీ క్యాడర్ అన్న నిలబడదా సిపిఎం పార్టీకి సంబంధించిన ఏదైనా ఉందా ఇది తమ్మినేని వీరభద్రం తమ్మినేని వీరభద్రం చేసే కుట్ర పదేళ్ళ దాకా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు చేస్తే పదేళ్లకు అర్థమవుతుంది అన్ నేను అప్పుడే చెప్పిన ఈ బ్యాచ్ అంతా కేసీఆర్ బ్యాచ్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీలా ఉత్తమ్ రెడ్డి బీజేపీలో ఒక ఆయన ఉన్నాడు ఈ ఆయన ఎందుకు ఈ టైం కానీ ఇక ఈయన ఎర్రజెండా పార్టీలో ఈయన ఇక ఈయన 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 ఉన్నాడుగా ఈయన పేరేంది చాడా వెంకటరెడ్డి ఈయన ఏం చేస్తారంటే ఎప్పుడు తలుపు కానీ నిలబడతాడు కేసీఆర్ పోదాం పోదామని ఆయన పోతుంటే మా మదర్ కేనండి అని అంటాడు ఆయన ఇటు వస్తాను ఇట్లా ఈ వీళ్ళిద్దరు అదే బాచ్ వీళ్ళిద్దరు ఇక శంకరణ కర్ట్ చూద్దాం కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్కి ఏమో దొరకకుండా ఉరికినాడ ఇప్పుడు వెనకకేళి ముంగడికేళ్ళు ఉరికొచ్చింది కరోనా ఇప్పుడు ఎట్టు ఉరుతావురుకు ఉంది ఇది సాక్షి గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు అదే ఉంటుంది కానీ పాట ఏం సినిమా అది మన ఉత్తేజు వాడతాడు ఉత్తేజు ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది చూడు కుక్క కావాలి అని అంటాడు చూడు పొరడు అవ గ ఎట్లా పట్టాడు చూడు జోకర్ గద పట్టుకుంటే అందంగా ఉండదు చీచా గద ఎవడు పట్టాలో వాడే పట్టాలి గద ఎవడు పట్టాలో వాడబడితే అందంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గద నిన్ను పట్టుకున్నట్లేదు ఆ గద నువ్వు పట్టుకున్నట్లేదు గదనే నిన్ను పట్టుకున్నట్టు ఉంది గట్లుంది గద నీకేడా సూట్ అవుతుంది వచ్చి చిచ్చా ఏడదించిన ఒక గద నువ్వు ఏముంది ఏంది అది సీసా పట్టుకుంటేనా సీసా పట్టుకుంటే సెట్ అవుతుందట నీకు సేవ్ హైదరాబాద్ ఏడు నుంచి వరద సాయం ప్రజలారా ఏడు నుంచి టీఆర్ఎస్ను ఓడగొట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా ఏడు డిసెంబర్ ఏడు తారీఖు నుంచి వరద సాయం వచ్చేస్తుందట ఇక టీఆర్ఎస్ను దుబాకలో ఓడగొట్టినా పింఛన్లు మంజూరు అయినాయి కదా హైదరాబాద్లో ఓడగొట్టినా కూడా మీ వరద సాయం వచ్చేది ఉంటే వస్తుంది పుట్టుకునే ఈ బాతాల పోసేటి మాటలు నమ్మి ఏడతారు నిజంగానే ఇస్తాడని తొందరవాడారు ఏమియాడు ఓడగొడిచి వస్తాయి ఓడగొడిచి వస్తాయి అప్పుడు భూమికి దొంగ వస్తారు అమ్ము మాట చేయకపోతే కొడతాట్రు అని ఇస్తాడు అన్నట్టు అందుకోసమే ఇక ఇక అమ్మ దొరసారి ఎట్టెట్లా భాగ్యనగర వాసులకు కేసీఆర్ పిలుపు అట్లా యువత టెకీలు మేధావులు ముందుకు రావాలని విజ్ఞప్తి ఎంత ముందుకు రావాలో గజం గజంన్నారు వస్తే సరిపోతుందా బీపాసా పాసా కర్ఫ్యూ పాసా మీకు ఎలాంటి హైదరాబాద్ కావాలి బాతాల పోషెట్టి రైత హైదరాబాద్ కావాలి టీఆర్ఎస్ పార్టీ రైత హైదరాబాద్ కావాలి ఇది శ్రేయస్కరం కాదు నగరాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకుపోదాం ఏం ఉజ్వలం లేదు లోటప్పలే ఇవన్నీ అడనేసి నన్ను తులనాడిన టెంప్ట్ గాను అమ్మా టెంప్ట్ కాడట అమ్మా టెంప్ట్ కాడంట మరి మీ సార్ ఏందో మరి టెంప్ట్ కాడంటుడు హైదరాబాదును ఆగం చేయబో ఆగం చేయబోమంటే ఆగం చేయబోమంటే ఇక మేము ఓడిపోతాం అన్నట్టు హైదరాబాదును మేము ఆగం చేయబోమంటే ఇక నువ్వు ఓడి ఓడిపోతేనే ఆగం కాదు ఇక ఫ్లాట్కు ఇరవై వేల లీటర్ల చొప్పున తాగునీరు ఉచితం అపార్ట్మెంట్లకు బాతాల పోషటి వరం ఇరవై వేల లీటర్లు ఎప్పుడు నెలకు రోజుకి ఎన్ని డ్రమ్లు వస్తాయా ఇరవై వేల లీటర్లు అంటే ఒక డ్రమ్లు ఎన్ని లీటర్లు పడితే ఐదు వందలు పడితే ఐదు వందల లీటర్లు అనుకో ఐదు వందల లీటర్లు కదా ఫ్లాట్కు ఐదు వందల లీటర్లు రోజుకి ఇస్తాడాయినా బాతాల పోషేటి మాటలు ఇవన్నీ ఇవ్వాలంటే మీటర్ పెట్టాలిగా ఇరవై ఇరవై వేల లీటర్లు కొలు కొలిస్తే అనుకో మీటర్ ఉండాలిగా ఇక చూసుకో ఇరవై వేల లీటర్లు ఫ్రీ అంటాడు ఆ తర్వాత వాడే అదనపు లీటర్లకు ఆరు రూపాయలు ఖర్చు చెప్పుడు బిస్లరీ వాటర్ కొనెట్టే ఉంటుంది ఇక దా దందంతా బిస్లరీ వాటరే కాబట్టి బాతాల పోసేటి మాటలు నమ్మ అమ్మా అమ్మ ఈ బక్క కేసీఆర్ను కొట్టే తందుకు ఇంతమంది ఎందుకు పోయిరమ్మా ఇంతమంది మరి ఇంతమంది ఎందుకు పోయి ఇంకా చేతులు లేపి కొడతానుకు అయ్యో ఇంతమంది పోతారమ్మా బక్క కేసీఆర్ని కొట్టే తందుకు ఈ బక్క కేసీఆర్ గిని బడివే మాటలు చెప్పొచ్చునా పబ్లిక్ ఈ బక్క కేసీఆర్ తలకాయలు నరుక్కుంటా దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే మూడు ఎకరాల భూములు ఇస్తాం ఇక అని భజవాయి మాటలు చెప్పొచ్చునా ఈ బక్క కేసీఆర్ అమ్మ దొరసాని నీ సార్కు టెంప్ట్ కానట్టు టెంప్ట్ కానంటుడు మరి ఏందో ఇక మరి ఇక నాకరికి నువ్వు కూడా దూరమయ్యే పరిస్థితికి వచ్చింది ఉద్యమం ఉధృతం అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా అస్తినారు రైతన్న కథనం పోరాడితే నరకమే పొరబడితే నరకమే అనటు అబ్బో ఇగో ఈ పత్రిక మీద బుక్ చేయాలి ముందుగా చార్మినార్ మీద రక్తము బాంబులు పావురాలు ఎగిరిపోయే పోటోలు పెట్టి అమ్మా దొరసాని మతాల పోసి దగ్గరికి మంచిగా తీసింది ఫోటో ఒరిజినల్ ఫోటో ఉంది ఇది జూమ్ జర జూమ్ గుంజుకరా చూడాలి పాప మా కళ్ళల్లో నైరాశ్యం ఏం చేయాలరా ఇంత పని అయిపోయారా అన్నట్టు ఆయన బాధ ఇక వీళ్ళేమో వీళ్ళు కేసీఆర్ను చూసి సప్పట్లు కొడుతున్నారు అడికి ఇట్లా వస్తుందిగా ఓ కెమెరా ఇట్లా దింపేది అది రాగానే ఇట్లా ఇట్లా అంటారుగా అది అది ఈ ఫోటో ఈ ఫోటో మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా రాష్ట్ర ఖజానాకు పైసలు వస్తాయి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఉంటుంది పెట్రోల్ ధర పెరగానే కేసీఆర్కి ఆమదాని పెరుగుతుంది ఈ ముచ్చట చెప్పరు పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్తారు సో ఇది హైదరాబాదు ఓటర్ తీన్మార్ మల్లన్నగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోర్రీ టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రమాదకరమైంది లక్ష కోట్లు దోషిరు వీళ్ళంతా ఈ దోపిడి ముఠాను మొత్తం కథం చేయాల్సిందే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాల్సిందే దయచేసి ఒక్కసారి ఓటు వేయడానికి మీరంతా ముందుకు రండి సెలవు ఉంది కానీ పొరపాటు పడితే మొత్తం రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది మీరు ఓటేయకపోతే స్లమ్ ఏరియాలో పైసలు పంచి కొంటారు వాళ్ళని దాని ద్వారా ఏమవుతుంది మళ్ళీ దొంగల ముఠా వస్తుంది అందుకోసమే చదువుకున్న వాళ్ళు ఇంటిల్లాదులను తీసుకపోండి ఓటును వేసిన తర్వాత మీరు రిలాక్స్ కాండి అప్పటి వరకు మీరు పది మందిని చైతన్యం చేయండి ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి 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 ఓటుని ఖచ్చితంగా వేయండి మనకు ఇళ్ళు మోసం చేసిండు వరద సాయం ఇస్తాను మోసం చేసిండు మనకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు పెన్షన్లు ఇస్తాను మోసం చేసిండు రేషన్ కార్డులు ఇస్తాను మోసం చేసిండు కదా కేసీఆర్ మీరు కూడా పోలింగ్ కేంద్రం లోపలికి పోయినాక ఆ పరద సాటు పోయి కేసీఆర్ను మోసం చేయరు అయిపోతుంది దుకాణం బంద్ జీహెచ్ఎంసీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఆట అయిపోయింది ఇలా అమిత్ షా రాగతో ఫైన్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు ఇక మరి టీఆర్ఎస్ మీ దుకాణం బంద్ అయినట్టు స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైంది ఆల్ ద బెస్ట్ ప్రజలారా మీరు గట్టిగా తనలాడండి మీ ఓటు మాత్రం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా మీ ఓటును టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఏ పార్టీకైనా వేసుకోర్రీ అట్లయితేనే ఈ రాష్ట్రం బతుకుతుంది చూస్తున్న ఉన్న కీస్ నేను మీకు తిరిగి